జగన్ మామయ్య మమ్మల్ని ఎంతో లాక్‌డౌన్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతో దగ్గరగా చూసి మాకు కావాల్సినన్ని అందించి అమ్మఒడి డబ్బులు అయన్నీ చేశారు। రేపు 8వ తారీఖు కూడా మాకు అమ్మఒడి పడిద్దాను అన్న। మరి ఇంకోసారి కూడా జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాను। చాలా ఉందన్న, ఇంతకు ముందు అసలు చంద్రబాబు నాయుడు ఇల్లు ఇస్తానన్నాడు అన్న, ఇల్లు ఇస్తానన్నారు ఏమీ చేయలేదన్న। కానీ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత మేము అద్దెకే ఉన్నామన్న మొన్నటి వరకు, అయినా కానీ మళ్ళీ జగన్ మామయ్య వల్ల మాకు ఇళ్ళ పట్ట వచ్చింది। ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చాలా తేడా ఉందన్న। చంద్రబాబు అన్నీ చేస్తానన్నాడు, ఇప్పుడు ఏం చేయలేదు అసలు, జగన్ మామయ్య చేశారు। జగన్ అన్న ఇల్లు ఇస్తే మాకు సంతోషంగా ఉంది। ఈ చిన్న ఇరుగులో ప్లేసెస్లో ఉండలేకపోతున్నాం, జగన్ అన్న ఇల్లు వేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది। మేము ఇల్లు కట్టుకో ఇల్లు పథకాల కోసమని వచ్చాము। ఇల్లు పథకాలు ఇవ్వడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం। అమ్మఒడి పథకాలు పేరు వచ్చింది, ఇది బ్యాంకులోకి వెళ్ళి చూసుకోమన్నారు, బుక్ తీసుకొని వెళ్ళి బ్యాంకులో చూసుకోమన్నారు, వెళ్ళి చూసుకుంటే పేరు వచ్చింది, అమ్మఒడి పథకం వచ్చింది। గవర్నమెంట్ ఫుడ్ స్టోర్ రైస్ ఇప్పుడు గవర్నమెంట్ బాగానే ఉంది। ఫుడ్ ఒక మధ్యాహ్నానికి ఏమో ఎగ్ రైస్, అప్పుడప్పుడు పప్పు, వేరే వేరే కర్రీస్ చేసి పెడతారు। డైలీ గుడ్డు, కానీ అప్పుడప్పుడు పప్పు చెక్కలు కూడా పెడతారు। గుడ్లు, బియ్యం, పప్పు చెక్కలు, ఇంకేం ఇవ్వలేదు। టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్, షూ, సాక్స్, బెల్ట్, ఒక జత ఇవ్వలేదు, మామూలుగా కుట్టుకోకుండా మేము కుట్టుకోవాలని క్లాత్ ఇచ్చారు। జగన్ మామ మాకెన్నో చేశాడు, అమ్మఒడి చేశాడు, మా తాత మామలకి పెన్షన్లు ఇచ్చాడు, మాకు ఫ్రీగా బియ్యం అవన్నీ ఇస్తున్నాడు, అట్లాగే అమ్మఒడి మాకు అన్నీ ఇస్తున్నాడు। మేము ఇట్లా ఉన్నామంటే జగన్ మామ దాయి వల్లే, మేము ఇట్లా ఉన్నామంటే జగన్ దాయి వల్లే ఉన్నాము। ఇదే మా థ్యాంక్స్। కరోనా టైంలో కూరగాయలు అవన్నీ ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఫ్రీగా ఇంటింటికి వచ్చి ఇస్తున్నాడు, అవన్నీ ఇస్తున్నాడు జగన్ మాకు మేము ఏమో కూడా తెలియట్లేదు। థ్యాంక్స్ టు జగన్ మామ। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి।